हाय फ्रेंड्स, दिस इज उपेंद्र कुमार। सो ई रोजु मनं चेप्पुकोबोये टापिक सेंट्रिफ्यूगल पंप्स गुरिंचि, बेसिक्स गुरिंचि तेलुसुकुंटुन्नाम। सो ऑलरेडी सेंट्रिफ्यूगल पंप अंटे एंटि अंड दानि वर्किंग एंटि, दानि कैलकुलेशन एला चेयालि अनेदि मोत्तं चूसुकुन्नामु। अंड ई रोजु मनं चेप्पुकोबोये टापिक सेंट्रिफ्यूगल पंप लो मनं डिस्चार्ज थ्रोटल चेस्ते आ पंप पर्फॉर्मेंस मीद ఎలాగా ప్రభావం చూపుతుంది అనేది ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్. అండ్ మన ఛానల్లో 400+ వీడియోస్ ఉన్నాయి. సో అవన్నీ కూడా టెక్నికల్ వీడియోసు అండ్ సేఫ్టీ వీడియోసు. సో అవన్నీ కూడా చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ థ్రాట్లింగ్ ఇన్ సెంట్రిఫ్యూగల్ పంప్స్. నెక్స్ట్, सो थ्रॉटलिंग इन सेंट्रिफ्यूगल पंप्स अंटे थ्रॉटलिंग वाल्स आर ए टाइप ऑफ वाल दैट कैन बी यूज्ड टू स्टार्ट, स्टॉप एंड रेगुलेट द फ्लो ऑफ फ्लूइड थ्रू ए रोटोडायनामिक पंप। सो थ्रॉटलिंग वाल्स अंटे एंटी? थ्रॉटलिंग वाल्स अंटे ओक रोटोडायनामिक पंप डिस्चार्ज लो मनं सक्शन अयिना लेदा डिस्चार्ज लो अयिना दानिकि एंदुकु यूज चेस्तामंटे आ फ्लो नि स्टार्ट चेसुकोवडानिकि अंड स्टॉप चेसुकोवडानिकि మెయిన్గా రెగ్యులేట్ చేయడానికి. కొన్ని ఆన్ ఆఫ్ వాల్స్ ఉంటాయి, అది ఓన్లీ స్టార్ట్ చేయడానికి, ఫ్లోని ఆఫ్ చేయడానికి ఉంటాయి. కానీ థ్రాట్లింగ్ వాల్స్ అలా ఉండవు. థ్రాట్లింగ్ వాల్స్ స్టాప్ చేసుకోవచ్చు, ఫ్లోని స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ రెగ్యులేట్ చేసుకోవచ్చు. అంటే మనకి ఎంత కావాలి అంటే అంతవరకు ఆ వాల్వ్ని ఆపరేట్ చేసుకొని ఓపెనింగ్ పెట్టుకొని మనం ఆ ఫ్లోని రెగ్యులేట్ చేసుకోవచ్చు. వెన్ ద ఫ్లో ఆఫ్ ఏ పంప్ ఈజ్ రెగ్యులేటెడ్ యూజింగ్ థ్రాటిల్ వాల్వ్. సో మనం ఆ పంప్ డిశ్చార్జ్ని థ్రాటిల్ వాల్వ్తో మనం థ్రాటిల్ చేస్తే, అంటే ఫ్లోని రిస్ట్రిక్ట్ చేస్తే ద సిస్టమ్ కర్వ్ ఈజ్ చేంజ్డ్. సో ఏమవుతుంది అసలు థ్రాటిలింగ్ చేస్తే ఏమవుతుంది అంటే దాని యొక్క సిస్టమ్ కర్వ్, పంప్ యొక్క సిస్టమ్ కర్వ్ అనేది చేంజ్ అయిపోతుంది. సో అది ఎలా అనేది నెక్స్ట్ స్లైడ్లో మీకు చూపిస్తాను. ద ఆపరేటింగ్ పాయింట్ మూవ్స్ టు లెఫ్ట్ ఆన్ ది పంప్ కర్వ్ వెన్ ద ఫ్లో ఈజ్ డిక్రీజ్డ్. సో ఎప్పుడైతే ఆ వెళ్ళి ఫ్లో అనేది మనం థ్రాటిల్ చేస్తే ఫ్లో అనేది తగ్గిపోతుంది కదా, సో అప్పుడు ఆ ఆపరేటింగ్ కర్వ్ అనేది లెఫ్ట్కి మూవ్ అవుతుంది. సో అది కూడా మనం ఎలా అవుతుంది అనేది చూద్దాం. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే థ్రాటిల్ చేసినప్పుడు, ఏదైనా సెంట్రిఫ్యూగల్ పంపు మనం రన్ చేసి థ్రాటిల్ చేసినప్పుడు దాని యొక్క ఫ్లో తగ్గుతుంది. సో ఫ్లో తగ్గినప్పుడు ఏమవుతుంది అంటే దాని యొక్క సిస్టమ్ కర్వ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. నెక్స్ట్, ప్రీవియస్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక పంప్ ఉంది అండ్ ఇక్కడ ఒక వాల్వ్ ఉంది. ఈ వాల్వ్ పార్షియల్లీ క్లోజ్డ్. సో ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ ఒక పంప్ కర్వ్ ఉంది, ఇందులో ఇది వైయాక్సిస్లో హెడ్, ఎక్స్యాక్సిస్లో ఫ్లో రేట్. ఓకే, సపోజ్ మనకి పంపు వాల్వ్, సో పంప్ మనం ఆపరేట్ చేసుకున్నప్పుడు వాల్వ్ ఫస్ట్ కండిషన్లో మనం ఏం చేస్తున్నాము అంటే ఈ వాల్వ్ ఏదైతే ఉందో అది ఓపెన్లో ఉంచుకున్నాము. ఓకే, సో ఇంకొక కండిషన్లో ఏమనుకున్నాం అంటే పార్షియల్లీ క్లోజ్డ్, అంటే కొంచెం అది క్లోజ్ చేస్తుంది. అంటే ఏంటి, మనం ఫ్లోని రిస్ట్రిక్ట్ చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు ఇది ఫస్ట్ కండిషన్, ఇది సెకండ్ కండిషన్ అనుకోవచ్చు, లేదా రివర్స్ అనుకోవచ్చు. సపోజ్ మనం ఇది ఫస్ట్ కండిషన్ అని అనుకున్నాము. ఫస్ట్ కండిషన్లో ఏంటి, సెంట్రిఫ్యూగల్ పంప్ రన్ అవుతుంది, వాల్వ్ అనేది పార్షియల్గా క్లోజ్ చేసాము. సో పార్షియల్గా క్లోజ్ చేస్తే ఇది మనకి వన్ అన్నమాట కర్వ్ అనం, దీన్ని మనం సిస్టమ్ కర్వ్ అంటాం. సో ఈ సిస్టమ్ కర్వ్ ఏంటి అంటే ఈ హెడ్ విత్ రెస్పెక్ట్ టు ఫ్లో అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఈ కర్వ్ ఏం చూపిస్తుంది అంటే మనకి ఎంత, ఇక్కడ ఎఫిషియన్సీ కూడా ఉంటుందన్నమాట, ఎంత ఎఫిషియన్సీలో ఇది రన్ అవుతుంది అనేది చూపిస్తుంది. ఓకే, రెండో కండిషన్ ఏంటి, ఒక పంపు, సేమ్ పంపు, ఆ వాల్వ్ ఏదైతే ఉందో థ్రోట్ల వాల్వ్ ఫుల్లీ ఓపెన్, అంటే రెగ్యులర్గా మనం అలా ఓపెన్లో పెట్టుకునే రన్ చేయాలి. సో ఓపెన్లో పెట్టుకొని మనం రన్ చేస్తే దాని యొక్క కర్వు సెకండ్ కర్వు, ఇది ఫ్లో టూ అన్నమాట. సో ఈ ఫ్లో టూ అనేది ఇక్కడ ఫ్లో అనేది తక్కువ ఉంటుంది, ఇక్కడ ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, సేమ్ పంపు సేమ్ వాల్వ్, కాకపోతే ఒక దాంట్లో ఫుల్లీ ఓపెను ఒక దాంట్లో పార్షియల్లీ
క్లోజ్డ్ చేసాం. సో క్లోజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే, ఫస్ట్ ఓపెన్లో ఉన్నప్పుడు దాని యొక్క ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాల్వ్ ఓపెన్లో ఉంది కాబట్టి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫ్లో రేట్ ఈ పాయింట్ దగ్గర చూస్తే ఫ్లో రేట్ అనేది ఎక్కువ ఉంది. ఓకే, సో అదే మనం పార్షియల్గా క్లోజ్ చేస్తే దాని యొక్క ఫ్లో రేటు కంపారిటివ్ దీంతో చూసుకుంటే ఫ్లో రేట్ అనేది తక్కువ ఉంది. ఓకే, సో ఇక్కడికి ఫ్లో అనేది మనం కంపేర్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది హెడ్. సో హెడ్ ఎలా వేరీ అవుతుంది అంటే, ఫస్ట్ కండిషన్లో వాల్వ్, సెకండ్ కండిషన్లో వాల్వ్ ఫుల్గా ఓపెన్ చేసి ఉంచాం. ఓపెన్ చేసి ఉంచినప్పుడు దాని యొక్క హెడ్ ఈ పాయింట్ దగ్గర ఉంది. ఓకే, నెక్స్ట్ వాల్వ్ అనేది పార్షియల్గా క్లోజ్ చేస్తే దాని యొక్క హెడ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అయింది, అంటే దాని యొక్క ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇది మనం అర్థం చేసుకోవాలి, ఫ్లో తగ్గింది, అది హెడ్ అనేది పెరిగింది, అంటే ప్రెజర్ అనేది పెరిగింది. అదే ఇన్ కేస్ వాల్వ్ ఫుల్లీ ఓపెన్లో ఉంటే ఫ్లో అనేది పెరుగుతుంది, దాని యొక్క హెడ్ అనేది తగ్గుతుంది, సో ప్రెజర్ అనేది రిడ్యూస్ అవుతుంది. ఓకే ఓకే, సో ఇప్పుడు ఈ కండిషన్ మనం అర్థం చేసుకున్నాం కదా, దీనివల్ల ఏంటి, ఏం జరుగుతుంది అనేది చూద్దాం. నెక్స్ట్, ద హెడ్ డిఫరెన్స్ బిట్వీన్ ది టూ కర్వ్ ఆపరేటింగ్ పాయింట్స్ షోస్ ది హెడ్ ప్రెజర్ డ్రాప్ అక్రాస్ ది థ్రాటిల్ వాల్వ్. సో మనం చూసుకున్నాం కదా, ఈ రెండిటికి ప్రెజర్ అనేది వేరీ అవుతుంది, హెడ్ డ్రాప్ అనేది జరుగుతుంది. సో ఆ హెడ్ డ్రాప్ మనం క్యాలిక్యులేట్ చేసుకొని, ఆ ఫ్లోని క్యాలిక్యులేట్ చేసుకొని మనం ఆ విధంగా దాని యొక్క వేస్ట్ అవ్వకుండా చూసుకోవాలి. ఓకే, సో అసలు మనం ఎందుకు థ్రాటిలింగ్ చేయకూడదు, వాల్వ్ ఉన్నప్పుడు మనకు కావాల్సిన ఫ్లో వచ్చే విధంగా ఎందుకు థ్రాటిల్ చేయకూడదు అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఓకే, సో ఇప్పుడు మనం సపోజ్ ఒక పంపు మనం కొనుక్కున్నాం, పర్చేజ్ చేసుకున్నప్పుడు సపోజ్ దీనికి ఒక 400 మీటర్ క్యూబ్ ఒక 80% ఎఫిషియన్సీతో ఈ పంప్ అనేది రన్ అవుతుంది. ఓకే, కానీ మనకి 400 మీటర్ క్యూబ్ ఫ్లో అవసరలేదు, 300 మీటర్ క్యూబ్ కావాలి. సో అల్టిమేట్గా మనం ఏం చేస్తాం, వాల్వ్ అనేది క్లోజ్ చేస్తాము. సో క్లోజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, దాని ఎఫిషియన్సీ అనేది ఇక్కడ ఇది 400 కదా, సో మనం 300కి వెళ్ళాలి. సో 300కి వెళ్తే ఇది థ్రాటిల్గా చేసింది కదా, సో 300 దగ్గరికి వెళ్తే అక్కడ ఏమవుతుందంటే ఎఫిషియన్సీ అనేది డ్రాప్ అయిపోతుంది. ఓకే, సో ఎఫిషియన్సీ డ్రాప్ అయింది అంటే ఏంటి, మనం దానిపైన ఆ పంపు మీద లేదా ఎనర్జీ పైన పెట్టిన మనీ అంతా కూడా వేస్ట్ అయిపోయినట్టు. సో అందుకోసం మనం థ్రాటిల్ చేయకూడదు. సో మరి ఏం చేయాలి థ్రాటిల్ చేయకూడదు అనేది నెక్స్ట్ లైన్లో చెప్తాను. నెక్స్ట్, సో ఇట్ ఈజ్ యూజువల్ ప్రాక్టీస్ విత్ థ్రాటిలింగ్ కంట్రోల్ టు హ్యావ్ ది వాల్వ్ పార్షియల్లీ షట్ ఈవెన్ ద మ్యాక్సిమం సిస్టమ్ డిజైన్ ఫ్లో టు అచీవ్ కంట్రోలబిలిటీ. సో ఈవెన్ మనం ఒక్కొక్కసారి మనకు కావాల్సిన ఫ్లో వచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తాం అంటే, వచ్చే వరకు కూడా దాన్ని థ్రాటిల్ చేస్తాం, ఇది రెగ్యులర్ ప్రాక్టీస్. దేర్ఫోర్ ఎనర్జీ ఈజ్ వేస్టెడ్. సో దానివల్ల ఏంటి మెయిన్ రీజన్ అంటే, ఎనర్జీ వేస్ట్ అవుతుంది. ఓవర్కమింగ్ ది రెసిస్టెన్స్ త్రూ ది వాల్వ్ ఎట్ ఆల్ ఫ్లో కండిషన్స్. సో ఇక్కడ రెసిస్టెన్స్ కూడా అప్లై అవుతుంది, ఎందుకు అంటే వాల్వ్ మనం కొంచెం ఓపెన్ చేయడం వల్ల, పార్షియల్లీ ఓపెన్ చేయడం వల్ల లేదా పార్షియల్లీ క్లోజ్ చేయడం వల్ల ఆ ఫ్లో ఏదైతే వస్తుందో దానికి అది రెసిస్టెన్స్ చేసుకొని అక్కడ అవతల ఏవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో దాని పైప్ లైన్లోకి వెళ్ళాలి. అదే ఫుల్ ఓపెన్లో ఉంటే దానికి రెసిస్టెన్స్ అనేది అపోజిట్ రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది, అదే క్లోజ్ చేసి ఉంటే పార్షియల్గా కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఏదైనా ఒక వాక్వేలో ఏమీ లేకపోతే ఈజీగా నడవచ్చు, అదే ఏదైనా ఒక రిస్ట్రిక్షన్ ఉంటే కొంచెం రెసిస్టెన్స్ అనేది మనకు వస్తుంది. సో అది అధిగమించుకొని వెళ్ళడానికి దానికి ఇంకా పవర్ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్, వెన్ ఎవాల్యుయేటింగ్ ది లైఫ్ సైకిల్ కాస్ట్. సో మనం దాని యొక్క లైఫ్ సైకిల్ కాస్ట్ని ఎవాల్యుయేట్ చేసుకుంటే టోటల్గానా, ఇన్ ఎడిషన్ టు ఎనర్జీ కాస్ట్, సో దాని ఎనర్జీ కాస్ట్, మెయింటెనెన్స్ కాస్ట్ ఆఫ్ కంట్రోల్ వాల్స్ నీడ్ టు బి కన్సిడర్డ్. సో మెయింటెనెన్స్ కాస్ట్ ఆ కంట్రోల్ వాల్స్, సపోజ్ మనం అదే థ్రాటిలింగ్ చేస్తే ఆ వాల్వ్ యొక్క ఆ సీట్ కానీ లేదా వాల్స్ కానీ డ్యామేజ్ అవుతాయి వేరెంట్ ఎయిర్ వల్ల, సో మనం మార్చుకోవాలి.
అండ్ అదేవిధంగా పర్టికులర్లీ ఇన్ ఓవర్ సైజ్డ్ సిచ్యువేషన్స్ వేర్ ఎక్సెసివ్ థ్రాట్లింగ్ ఆన్ గోయింగ్ అండ్ రిజల్ట్ ఇన్ క్యావిటేషన్ అక్రాస్ ది వాల్స్. సో వాల్స్లో కూడా ప్రతి ఒక్కసారి మనం థ్రాట్లింగ్ చేస్తూ ఉంటే, ఎందుకు అంటే పంప్ అనేది ఏదైతే కావాలో ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజే కొనుక్కోవాలి. ఒక్కొక్కసారి ఓవర్ సైజ్ కొంటూ ఉంటే సో వాల్వ్ అనేది కంటిన్యూస్గా మనం థ్రాట్లింగ్లో పెట్టుకోవాలి. సో థ్రాట్లింగ్ పెట్టుకుంటే మనకి ఏమవుతుందంటే క్యావిటేషన్ అనేది ఫామ్ అవుతుంది ఆ వాల్స్ దగ్గర, అండ్ ఆ వాల్స్ వాల్వ్ యొక్క వాల్స్ అన్నీ కూడా వేర్ అండ్ టెర్ అయిపోవడం, సో ఇవన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి. సో దాని యొక్క కాస్ట్ కూడా ఇందులో ఇంక్లూడ్ అవుద్ది. ఎనర్జీ వేస్ట్ అవుతుంది, మెయింటెనెన్స్ కాస్ట్ వేస్ట్ అవుతుంది, అండ్ మిగతా కాస్ట్లు కూడా దానికి ఇంక్లూడ్ అవుతుంది. ఇవన్నీ కూడా వేస్ట్. ద రిజల్ట్ ఈజ్ దట్ ద లైఫ్ సైకిల్ కాస్ట్ ఆఫ్ దిస్ వైడ్లీ యూజ్డ్ కంట్రోల్ ది మెథడ్ కెన్ బి సూపర్వైజింగ్లీ హై. సో ఎప్పుడైతే మనకి కాస్ట్ ఎక్కువైందో మరి ఆల్టర్నేటివ్ ఏం చేసుకోవాలి అంటే, సో వన్స్ ఏదైతే ఆ స్పీడ్ ఉందో ఆ స్పీడ్ని చేంజ్ చేసుకోవాలి. దాని యొక్క మోటార్ యొక్క సపోజ్ అది పుల్లీతో ఉంటే ఆ పుల్లీ డయామీటర్లు వేరీ చేసుకొని ఆ మోటార్ స్పీడ్ని వేరీ చేస్తే సో పంపు స్పీడ్ ఆటోమేటిక్గా వేరీ అవుతుంది. సో మనకి ఏంటి అంటే కావాల్సిన ఫ్లో వస్తుంది అండ్ పవర్ కూడా తక్కువ అవుతుంది, మనం థ్రాట్లింగ్ చేయవలసిన అవసరం ఉండదు. రెండవది ఏంటి అంటే VFD. సో VFD ఇన్స్టాల్ చేసుకున్నా సరే, సో అది అప్లికేషన్ బట్టి డిసైడ్ చేస్తారు, ఆ VFD వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్, సో దాన్ని ఇన్స్టాల్ చేసుకున్నా సరే అక్కడ థ్రాట్లింగ్ అనేది అవసరం లేదు. ఎంతైతే ఫ్లో వెళ్తుందో దానికి మాత్రమే అక్కడ పవర్ కన్జంప్షన్ అవుతుంది. మనకి ఈ ఎక్విప్మెంట్ కానీ మిగతావన్నీ కూడా ఎఫెక్ట్ అవ్వకుండా మనకి వేస్టేజ్ ఆఫ్ ఎనర్జీ అనేది తగ్గుతుంది. నెక్స్ట్, సో మీకు అర్థమైంది కదా, ఏదైతే పంప్ యొక్క సెంట్రిఫ్యూగల్ పంప్లో థ్రాట్లింగ్ అనేది మనం చేస్తున్నాము. సో ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, సపోజ్ మనం వాల్వ్ ఓపెన్ ఉంచుకొని మనం పంప్ రన్ చేస్తున్నాము. సో పంప్ రన్ చేసినప్పుడు ఒక 60 మినిట్స్లో 1 మీటర్ క్యూబ్ అది పంప్ చేస్తుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వాల్వ్ ఫుల్లీ ఓపెన్లో, సో అదే 1 మీటర్ క్యూబ్ మనం పార్షియల్గా క్లోజ్ చేస్తే ఆ వాల్వ్ని, అది ఆ 1 మీటర్ క్యూబ్ని సపోజ్ ఒక 90 సెకండ్స్లో పంప్ చేస్తుంది అనుకుందాం. 60 సెకండ్స్లో 1 మీటర్ క్యూబ్ ఫుల్లీ ఓపెన్లో ఉన్నప్పుడు పంప్ చేస్తుంది, అదే 90 సెకండ్స్లో ఉన్నప్పుడు 90 సెకండ్స్కి వాల్వ్ కొంచెం పార్షియల్గా క్లోజ్ చేసినప్పుడు ఆ 1 మీటర్ క్యూబ్ పంప్ చేస్తుంది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎంత పవర్ అనేది వేస్ట్ అవుతుంది. సో అక్కడ మనం ఎక్స్ట్రా సేమ్ 1 మీటర్ క్యూబ్ పంప్ చేయడానికి ఇంకొక ఎక్స్ట్రా 30 సెకండ్స్ మనం తీసుకుంటున్నాము. సో తీసుకోవడం వల్ల ఏంటి, ఆ మోటార్ పవరు అండ్ అదర్ ఎక్స్ట్రా ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం వేస్ట్ చేసినట్టే కదా. సో అందుకోసమే మనం పంప్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎంతైతే కావాలో అంత స్పెసిఫికేషన్కే తీసుకోవాలి, ఓవర్ సైజ్ తీసుకోకూడదు. ఇన్ కేస్ అలాంటి కండిషన్స్ వస్తే ఆ స్పీడ్ని రెడ్యూస్ చేసుకొని మనకు కావాల్సిన ఫ్లో వచ్చే విధంగా థ్రాట్లింగ్ చేయకుండా మనం ఆ పంప్ని మనం మేనేజ్ చేసుకుంటే దాని యొక్క లైఫ్ ఎక్కువ వస్తుంది అండ్ వేస్టేజ్ అనేది తక్కువ అవుతుంది. సో ఇది బేసిక్గా థ్రాట్లింగ్ ఇన్ సెంట్రిఫ్యూగల్ పంప్స్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీ కామెంట్ మేము ఫీడ్బ్యాక్ కింద తీసుకుంటాం. ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి, నచ్చిందా నచ్చలేదా, గుడ్డా లేకపోతే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలా. సో ఇలాగ మీ డౌట్స్ అన్నీ మీ ఫీడ్బ్యాక్ అన్నీ మాకు పంపిస్తే కామెంట్ రూపంలో మేము ఫీడ్బ్యాక్ కింద తీసుకొని ఇంకా ఇంప్రూవ్ అవుతాము, మీకు కావాల్సిన వీడియోస్ అందిస్తూ ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.